నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి అధికారులను హడలెక్కించారు. నర్సీపట్నం కేడిపేట ఆరిల్లో ఓ తారు రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన అయ్యన్న కల్వర్టర్లు కట్టకుండా తారు రోడ్డు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించని కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని, ఈ రోడ్డుకు బిల్లు మంజూరు చేస్తే ఊరుకునేదే లేదని అధికారులకు హుకుం జారీ చేశారు. అలాగే మెయిన్ రోడ్డు విస్తరణ పనులకు మున్సిపాలిటీ నిధులు వాడకంపై కమిషనర్ ను ప్రశ్నించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేయనున్న అన్న క్యాంటీన్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ రోడ్డు కృష్ణదేవిపేట నుంచి ఇక్కడ వరకు 26 కిలోమీటర్లు. ఆ రోజు నేను 26 కిలోమీటర్లకు 1 కోటి రూపాయలు చొప్పున 26 కోట్లు ఇచ్చాను. మన టైంలో నేను ఆర్ఎంబి మినిస్టర్ ఉన్నప్పుడు తర్వాత ఈ ఫారెస్ట్ ఏరియాలో కొంచెం క్లియరెన్స్ ట్రబుల్ వచ్చి ఈ ముక్క అయిపోయింది, మిగతా అయిపోయింది. ఈ క్లియరెన్స్ చేయడంలో ఎమ్మెల్యే చేత కాదు. అసలు ఆఫీస్ ఎక్కడ ఉందో ఎమ్మెల్యే గారికి తెలియదు, డిలే చేశాడు. ఈ ఎలక్షన్ వచ్చింది లోపునే. ఎలక్షన్ వస్తే మరి ఎవరు కాలు పట్టుకున్నాడో, ఎస్సీ గారు కాలు పట్టుకున్నారో, ఈ గారు కాలు పట్టు తెలియదు. కానీ మొత్తం మీద రాత్రి మీద వేస్తే పగలేదు. ఇది తిరిగిన ఒక రోజు రాత్రి లైటింగ్లు పెట్టుకుని వేసుకున్నారు రోడ్డు. అంత కరమేటి దశలో ఎలక్షన్లో వచ్చేస్తే బాబు పట్టుకుంటే ఓట్ల కోసం రోడ్డు వేశారు. 5 రూపాయలకే భోజనం పెట్టడం జరిగింది. అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి మరి సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అవన్నీ ముగిస్తారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు మొన్న ఆమె కలిసినప్పుడు రాష్ట్రంలో మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అంటే రోజుకి 500 మందికి 5 రూపాయలకే భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇవాళ కమిషనర్ గారిని అన్న పిలిపించాను. వాళ్ళదే బాధ్యత ఇది. రేపు గారు 18 తారీఖు వచ్చే నెల 18 తారీఖు కల్లా ఇదంతా కంప్లీట్ చేసి 18 తారీఖు పూర్తయిన తర్వాత ఒక రోజు ముహూర్తం పెట్టుకొని పూర్వ మాదిరిగా రోజుకి 500 మందికి ఇక్కడే ఇదే స్థలంలో అన్నం పెట్టాలని చెప్పి అన్నదానం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాం.